ఆస్ట్రేలియాలో అలన్ మిల్లర్, అలానే ఫిలిప్పైన్స్లో అపోలో. వీళ్ళిద్దరూ తనకు తానే క్రీస్తు అని చెప్తారు. అయితే ఫ్రెండ్స్, మీకు మోడర్న్ క్రీస్తుని చూపెట్టబోతున్నాడు. తనకు తానే సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నాడు, నేనే క్రీస్తునని. ఇతడు క్రీస్తు రెండవ రూపము అని తనకు తానే డిక్లేర్ చేశాడు. ఆశ్చర్యము ఏంటిదంటే, ఇతనికి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. I will kill you if you will not obey me. Oh, I will kill you if you will not obey the father they got through me. Every human beings. మార్కెట్లో ఇంకొక క్రీస్తు వచ్చాడండి. అవును, ఇది ఎక్కడో కాదు, మీకు ఫిలిప్పైన్స్లో అపోలో అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు తనకు తానే సెల్ఫ్ అపాయింటెడ్ సన్ ఆఫ్ క్రైస్ట్ అని పేరుతో పిలుస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇదే ఆఫ్రికా కాంటినెంట్. ప్రపంచంలో అబద్ధ బోధకుల కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఆఫ్రికానే. ఈ కాండంలో ఉన్న కెనియాలో ఈ అబద్ధ క్రీస్తు మనకు దొరుకుతాడు. ఇలా కనిపిస్తాడు మోడర్న్ క్రీస్తు. తనకు తాను యేసుక్రీస్తు రెండవ రూపమని ప్రకటించుకుంటున్నాడు. ఈ వ్యక్తి గురించి కొన్ని మాటలు చెప్పబోతున్నాను. ఇది వినగానే మీరు షాక్ అవ్వబోతున్నారు. క్రీస్తుకు 12 మంది శిష్యులైతే, ఈ వ్యక్తికి కూడా 12 మంది శిష్యులు. ప్రాఫెట్ బెంజమిన్, ప్రాఫెట్ రూబెన్, ప్రాఫెట్ సోలమన్, ప్రాఫెట్ నోవాహు. ఈ నోవాహు మామూలు నోవాహు కాదండి, ఈ నోవాహునే, ఈ వ్యక్తియే ఆ కాలంలో ఉన్న నోవాహు కట్టిన ఓడను కట్టాడట. ప్రాఫెట్ బెంజమిన్, ప్రాఫెట్ సోలమన్, ఐ యామ్ ఏంజెల్ లావి, ఐ యామ్ ప్రాఫెట్ రూబెన్, ఐ యామ్ ఏంజెల్ నోవా, ది బిల్డర్ ఆఫ్ ది ఆర్క్. ఇతడు అబద్ధ క్రీస్తు అయినప్పటికీ కూడా ఇతని అనుచరులు ప్రతి వాళ్ళు భాషలో మాట్లాడుతున్నారు. భాషలో ప్రతి వాడు మాట్లాడుతున్నారని మనము ఈ వీడియోలో చూడబోతున్నాము. ఆలోచించండి, ఈరోజు చాలామంది క్రైస్తవులు చెప్పే మాట ఏంటిదంటే, భాషలు రాకపోతే అతడు క్రైస్తవుడే కాడు అని చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ భాష మాట్లాడుతున్నారు. టంగ్స్లో ఎలా మాట్లాడుతున్నారో మీరే ఒకసారి వినండి. ఈ అబద్ధ క్రీస్తు చెప్తున్న మాట ఏంటిదంటే, ఇతడు డీమన్స్ లేకపోతే అపవిత్రమైన ఆత్మలను కూడా తరిమి వేయగలుగుతాడు అని చెప్తున్నాడు. ప్రతి దురాత్మ శక్తులను ఇతను తీయగలుగుతాడు అని చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఇదే అతని సంఘము. అతని సంఘంలో ఏ విధమైన టీచింగ్స్ ఇతను ఇస్తున్నాడో ఈ ప్రాంతంలోనే అతడు తన సెర్మన్స్ అనేది చేస్తూ ఉంటాడు. డ్రివ్ బిన్స్కాయ్ అనే ఒక యూట్యూబర్ ఎప్పుడైతే ఈ ప్రాంతంలో వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఇతడు చెప్తున్న మాట ఏంటిదంటే, ఇతడు 12 సంవత్సరంలో ఉన్నప్పుడే దేవుడు ఇతనితో మాట్లాడాడంట. మికాయలు, గబ్రియలు, మరి ఎన్నో దేవదూతలు, అలానే వాళ్ళతో పాటు మరియ కూడా వచ్చి ఇతనికి చెప్పిండ్రంట, నువ్వే నా కుమారుడివి, ఇప్పటి నుంచి నువ్వే ఈ లోకానికి రక్షకుడు అని చెప్పారంట. అప్పటి నుండి తనకు తానే క్రీస్తు అని నమ్ముకొని ఈ లోకానికి నేనే రక్షిస్తాను అని అన్నాడు. ఎప్పుడైతే కెన్యా ప్రాంతంలో ఉన్న కొందరితో ప్రశ్న అడిగినప్పుడు అంతా మిక్స్ రియాక్షన్ ఉండేవి. కొందరు ఏమంటున్నారంటే, ఇతనే నిజమైన క్రీస్తు అంటున్నారు. కొందరు ఇతడు ఒక పెద్ద బోకస్ అని చెప్తున్నారు. ఇతను ఒక దయ్యము శక్తితో కూడబడిన ఒక వ్యక్తి అని కొందరు చెప్తున్నారు. ఈ విధంగా ఈ అబద్ధ క్రీస్తు సర్వీసెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలా మునుగుతున్నారో, ఎలా ఆత్మలో తేలుతున్నారో, ఏదో భక్తి చూపెడుతున్నారు, ఏదో భాషలు మాట్లాడుతున్నారు, అద్భుతాలు జరిగిపోతున్నాయి అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. కానీ లోపల ఒక దురాత్మ దారుణమైన శక్తి ప్రభావం చూపెడుతుంది అనేది మనం మర్చిపోతున్నాము. ఇలాంటి దురాత్మ శక్తితో నింపబడిన మనుషులు ప్రజలను మోసం చేస్తున్నారు. ఇతడు చెప్పే మరొక ఘోరమైన అబద్ధం ఏంటిదంటే, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, ముఖ్యంగా ముంబై అనే ప్రాంతంలో, అదేవిధంగా వేరే ప్రాంతాల్లో కూడా ఇతడు ఆత్మధార వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను తొలగించి తిరిగి తన దేశానికి వచ్చాడని చెప్తున్నాడు. విన్నారు కదా, ఆత్మ ద్వారా పాకిస్తాన్, ఇరాక్, నార్త్ కొరియా ఇలాంటి ప్రాంతంలో పోయి సమస్యలను పరిష్కారం చేసుకొని వచ్చాడంట.
మరొక ఘోరమైన అబద్ధం చెప్తున్న మాట ఏంటిదంటే, ఇతడేదో క్రీస్తు రూపం కాదు, నేనే క్రీస్తుని, నేనే స్వయాన పరలోకం నుండి కిందకి వచ్చానని చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ ప్రాంతంలోనే ఈ ఫేక్ జీసస్ అనేవాడు ఉంటాడు కెనియాలో. అలానే ఈ ఫేక్ జీసస్కి ఫ్యామిలీ కూడా ఉన్నది. తన భార్య పిల్లలతో ఈ ప్రాంతంలో ఇతను ఉంటాడు. బైబిల్లో ఉన్న క్రీస్తు పెళ్లి కానివాడుగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, కానీ ఈ క్రీస్తుకు భార్య పిల్లలు ఉన్నారు. ఈ అబద్ధ జీసస్ కంప్లీట్గా వెల్ సెటిల్డ్గా ఉన్నాడు. ఈ వ్యక్తి మార్కెట్లో నడుస్తున్న సమయంలో అందరూ ఈ విధంగా గుంపు కూడి ఉంటారు. ప్రతి వాడు తన వ్యాపారం కొరకు, తన గొర్రెల కొరకు ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. ఇతడు చెప్తున్న మరొక మాట ఏంటిదంటే, 2023 సంవత్సరాల క్రితము ఇతన్ని సిలువ వేశారు, కానీ ఇప్పుడు ఎవ్వరూ ఇతనికి సిలువ వెయ్యలేరు అని ప్రకటిస్తున్నాడు. కెనియాలో ఉన్న ఈ అబద్ధ క్రీస్తు తనకు తాను నేనే క్రీస్తు అని ప్రకటిస్తూ బోధిస్తూ ఉన్నాడు. ప్రైవేట్ జెట్స్, అదేవిధంగా హెలికాప్టర్స్, ఏదేను తోట, అదేవిధంగా ఆ తోటలో కావాల్సిన పాష్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. తను ప్రొక్లెయిమ్ చేస్తున్న ఒక మాట మీకు నేను చూపెడతాను. తనేమంటాడంటే, నన్ను ఎవరైతే నమ్మరో వాళ్ళు నరకానికి పాత్రుడు అని చెప్తాడు. ఇంకొక చోట ఏమంటాడంటే, ఒమిక్రాన్ వైరస్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఒమిక్రాన్ వైరస్ రావడానికి కారణం మీకు తెలుసా? వింటే మీరు ఆశ్చర్యపోతారు. అవును, ప్రజలు ఇతన్ని స్వీకరించలేదని, దేవుడే ఒమిక్రాన్ వైరస్ పంపించాడని ఇతను వాదన. ఇతని పైన ఎన్నో దారుణమైన స్కామ్స్ ఉన్నాయి. But his ministry has not been without controversy. In 2008, a widow claimed in the Filipino press that her husband was killed by unidentified gunmen days after he refused to sell his land to people she said were connected to the kingdom. మీరు ఒకసారి ఈ కాలిఫోర్నియాకు సంబంధించిన ఒక రిపోర్ట్ ప్రకారంగా మీరు చూస్తే, ఇతడు చేసిన పిచ్చి పిచ్చి పనుల గురించి కంప్లీట్ రిపోర్ట్ అనేది రాయబడింది. The Federal Bureau of Investigation is conducting a probe into the church of Pastor Apollo Kibuloy for alleged human trafficking in Hawaii. Hawaii News Now says the FBI is probing Felina Salinas, reportedly the business manager of Kibuloy's Kingdom of Jesus Christ, the name above every name, for alleged human trafficking. Akam swargam em undadanta mottam eden totalone complete ga ayananu nammukunte bhoomi paina kotta eden tota prarambham aitadanta andaru aa eden totalone raavali. అదే పరలోకం అంట. అంటే ఇతను కట్టిన ఈ ఏదేన్ తోట ఏదైతే ఉందో, ఆ ఏదేన్ తోటలో వస్తేనే అందరికీ మోక్షము. చూడండి ఎంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ ఇతను పంపిస్తున్నాడు. ఈ బాబా, నేను ఇతనికి క్రైస్తవ బాబా అని పెట్టినాను, ప్రజలను మోసం చేస్తూ ఏ విధంగా అయితే డబ్బులు సంపాదించుకుంటున్నారు, డబ్బులు ఇవ్వకపోతే శాపగ్రస్తులు అవుతారని పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళకు మనీ కలెక్షన్కి పంపిస్తున్న ఈ అపోలో, ఇలాంటి దిగ్గుమాలిన ఒక వ్యక్తి క్రీస్తు పేరుని ఎంత దారుణంగా, క్రీస్తుని ఎలా అవమానిస్తున్నాడో, ఇతని పైన ఎలాంటి కేసెస్ ఉన్నాయో మీరు అది కూడా చూడాలి. ఈ అపోలో సెల్ఫ్ డిక్లేర్డ్ క్రైస్ట్, వీళ్ళిద్దరికి తేడా ఏమి లేదండి. ఇద్దరు ప్రజల డబ్బులతో దుర్మార్గమైన పనులు చేస్తున్నారు, ఇద్దరు ప్రజలను మోసం చేస్తున్నారు, ఇద్దరు ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు. నిజమైన క్రైస్తవుడు డబ్బు వెనుకలు ఆశపడడు. నిజమైన క్రైస్తవుడు ఆత్మలను కాపాడడానికి తన జీవితమంతా త్యాగం చేసుకున్నాడండి. ఇలాంటి దొంగలు సమాజంలో చాలామంది ఉన్నారు, కాబట్టే ఈరోజు క్రైస్తవ్యానికి ఒక చెడు పేరు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి దొంగలు బయటపడాలి. మన భారతదేశంలో కూడా ఎంతోమంది ప్రజల సొమ్ములను దోచేస్తున్నారు ఈ దొంగ బాబలు అందరూ, ద సెల్ఫ్ డిక్లేర్ క్రైస్ట్, వీళ్ళిద్దరి గురించి మనం విన్నాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్లో మీ అభిప్రాయం మీరు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.